జగన్ ధీమా అదే, దూకుడుకు కారణము అదే. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవేశపెడుతున్న పథకాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఒకపక్క రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉంది. అయినా కూడా జగన్ వెనక ముందు కూడా ఆలోచించకుండానే మద్య నిషేధం వంటి కీలక నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు. అది 1 అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ పరిణామంతో వైసీపీలోని చాలామంది మద్యం వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మద్యం వ్యాపారంలో మునిగిపోయారు. ఆ డబ్బులతోనే ఇప్పటి వరకు వారు రాజకీయంగా నెట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా మద్య నిషేధంతో పాటు రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం వ్యాపారానికి కళ్ళెం పడింది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు, కాలేజీలకు ముఖతాడు వేసే నిర్ణయాలు తీసుకున్నారు జగన్. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను బలోపేతం చేస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యాలను నేరుగా ఎమ్మెల్యేలకి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇది కూడా వైసీపీలోని చాలామంది నాయకులకు రుచించడం లేదు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి. కార్పొరేట్ సెక్టర్లో వీరు విద్యను వ్యాపారం చేసుకుని ఇప్పటి వరకు కోట్లు గడిస్తున్నారు. మరి ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలతో వీరి వ్యాపారాలు పూర్తిగా తలకిందులయ్యే ప్రమాదం ఏర్పడింది. అటు మద్యం, ఇటు విద్య, ఈ 2 విషయాల్లోనూ జగన్ తీసుకున్న నిర్ణయంతో పాటు ఇసుక మాఫియాను అరికట్టేందుకు అన్నీ ఆన్లైన్ చేసేశారు. ఇసుక కోరుకునేవారు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇసుక సిండికేట్లకు కొరుకుడు పడడం లేదు. నిజానికి ఇసుక వ్యాపారంలో తాము లేమని చెబుతున్నా చాలా జిల్లాల్లో వైసీపీ నాయకులకు సంబంధాలున్నాయి. దీంతో వీరి వ్యాపారాలు కూడా దెబ్బతినే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అయినా కూడా జగన్ దూకుడుగా వెళుతున్నా వీరు నోరు విప్పడం లేదు. దీనికి కారణం ఏంటి? అదే, చంద్రబాబు ప్రభుత్వం అయితే ఇంత దూకుడు నిర్ణయాలు ఉండేవా అనే సందేహం ఏర్పడుతోంది. దీనికి ప్రధాన కారణం జగన్ తన పార్టీని, తన ప్రభుత్వాన్ని తన ఇమేజ్తో ఏర్పాటు చేసుకున్నారు. ఎవరిపైనా ఆధారపడలేదు. కానీ చంద్రబాబు అలా కాదు. టీడీపీలో సంక్షోభం ఏర్పడినప్పుడు తనను నాయకుడిగా చేసిన వారిలో చేతిలో కీలుబొమ్మగా మారిపోయారు. దీంతో ఆయన నాయకులపై ఆధారపడాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చినా నాయకులను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరిపోయారు. ఇది ఈ ఇద్దరి మధ్య తేడా అంటున్నారు.